మీకు అందరికీ ఒక అమూల్యమైన వర్తమానాన్ని మీకు ఇవ్వబోతున్నాను. మీలో చాలామంది ఆశీర్వాదాలు కొదువై ఉన్నారు. మీలో చాలామందికి ఆశీర్వాదాలు కొదువై ఉన్నాయి. ఎందుకు మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం? మేము ఎందుకు ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు పడుతున్నాం? ఆర్థికంగా మేము ఇంకా ఎప్పుడు అప్పుల్లో ఉండిపోతున్నాం, వడ్డీలు కడుతున్నాం, మా కష్టార్జితాన్ని కూడా మేము అనుభవించలేకపోతున్నాం అని మీలో చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవుడు పక్షపాతి కాదు. ఒకళ్ళని ఆశీర్వదించి ఒకళ్ళని ఆశీర్వదించకపోవడం అనేది ఉండదు. బైబిల్ చెప్తుంది నేను పక్షపాతిని కాదని. చూడండి, రోమా పత్రిక 2:11 దేవునికి పక్షపాతం లేదు. పక్షపాతం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. రోమాపత్రిక 2:11 దేవుడికి పక్షపాతం లేదు. నేనని మీరని కూడా పక్షపాతం ఉండదు. సేవకుడైనా విశ్వాసైనా దేవుడికి సమానమే. నన్ను ఆశీర్వదించినట్లే మిమ్మల్ని ఆశీర్వదిస్తా. ప్రియులారా, సీనియర్లని జూనియర్లని కూడా పక్షపాతం లేదు దేవుడికి. మొదటి నుండి వచ్చిన వాళ్ళని దీవిస్తాడు, కొత్తగా నూతనంగా వచ్చిన వాళ్ళని దీవిస్తాడు. దీనికి మంచి ఉపమానం చెప్పారు యేసుప్రభు. ఒక ఆయన ద్రాక్ష తోట పనిలోకి పనివాళ్ళని పెట్టుకున్నాడట 6:00. వాళ్ళందరూ పనిలో జాయిన్ అయ్యారు. రోజుకు ఆ రోజు పని చేసినందుకు వాళ్ళకు ఒక ధ్యానహారం ఇవ్వటానికి పనిలో పెట్టుకున్నాడు. 9:00 వచ్చారటండి కొంతమంది. పనులు ఖాళీగా ఉన్నారు, పనిలో జాయిన్ అవ్వండి అన్నాడు. ఆయన 12:00 వస్తున్నారట ఖాళీగా ఉన్నవాళ్ళు. అయ్యో, మీరు ఖాళీగా ఉన్నారు అయితే మీరు జాయిన్ అయిపోండి అన్నాడు. ఎంతో కొంత ఇస్తాడులే రైతు అని చెప్పి జాయిన్ అయిపోతున్నారు పనిలో. 9:00 కొందరు జాయిన్ అయిపోయారు, 12:00 కొందరు జాయిన్ అయిపోయారు. సాయంత్రం దిగిపోయేటప్పుడు 3:00 కొంతమంది కనపడ్డారు, వాళ్ళు జాయిన్ అయిపోయారటండి. ఉదయం 6:00 వచ్చిన వాళ్ళకి ఎలా ధ్యానహారం ఇచ్చాడో 9:00 వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాడట 6:00 దిగ్గానే. 12:00 వచ్చిన వాళ్ళకి అంతే ధ్యానహారం ఇచ్చేసాడట. 3:00 ఇచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చాడట. 3:00 వచ్చిన వాళ్ళకి ధ్యానహారం ఇవ్వటం, 12:00 ధ్యానహారం ఇవ్వటం, 9:00 వచ్చిన వాళ్ళకి ధ్యానహారం ఇవ్వటం చూసి ఉదయం 6:00 వచ్చిన వాళ్ళకి కొంచెం కడుపు నొప్పి వచ్చిందట. అంటే అసూయని, అసూయనే కడుపు నొప్పి వచ్చిందట. అప్పుడు మీకెందుకు ఆ కడుపు మంట? నా డబ్బులు నేను ఇచ్చుకున్నాను, మీకు నాకు కుదిరిన బేరం అంతే కదా ధ్యానహారం. మీకు ఇవ్వాల్సిన కూలి ఇచ్చేసాను. వాళ్ళు వెనకాల వచ్చినా సరే నేను కనికరించడం వల్ల మీకెందుకో కడుపు మంటన్నారు. దేవుడు కనికరం గలవాడు. ఉదయం వచ్చిన వాళ్ళకి వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చేసాడు. ప్రియులారా, దేవుడికేం పక్షపాతం లేదు. చాలా సీనియర్లు అయితేనే దీవిస్తాడు, ఈ మధ్యన వచ్చిన వాళ్ళని అప్పుడే దీవించడని కూడా మీరేం అనుకోకండి. అదేమి ఉండదు దేవుడికి. దీనికి చక్కటి ఉపమానం యేసయ్య చెప్పాడు. ఈ సమయంలో మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం అనే దానికి ఒక బలమైన కారణం కనిపిస్తుంది. అదేంటంటే చూడండి, మీ బైబిల్ తెరిచి మలాకీ పుస్తకం 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగలునా. ఏమండి, దేవుడి దగ్గర మనుషులు దొంగలించరు కదా? ఎక్కడైనా అలా చూసారా మీరు? ఇదిగోండి, ఇతను దేవుడి దగ్గర దొంగలించాడని ఎవరన్నా చూసారా? ప్రియులారా, మానవుడు దేవుడి దగ్గర దొంగలించడానికి ఏముంటుంది, ఎలా దొంగలిస్తాడు అని మీరు అనుకోవచ్చు. అందుకనే
దేవుడు అంటున్నా, అయితే మీరు నా యొద్ద దొంగలితిరి. దొంగలించరు, ఎలా దొంగలిస్తారని ఏమనుకోవద్దు. దొంగలించారు మీరు. ఏంటి దొంగలించారు, దేని విషయంలో మేము దొంగలించితిమి అని మీరు అంటారు. పదో భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగలించారు. ప్రతిష్టార్పణలు ఇవ్వలేదు, పదో భాగాలు ఇవ్వలేదు, అదే మీరు దొంగలిస్తున్నారు. ప్రతిష్టార్పణ అంటే దేవుడికి ఇది చేస్తామని ప్రతిష్ఠించుకున్నాక ఇంకా అది చేసేవలసిందే, చేయకపోతే నువ్వు దొంగలిస్తున్నట్టే. పదో భాగం అది నీ సొమ్ము కాదు, నువ్వెంత సంపాదించుకున్నా పదో భాగం మాత్రం యెహోవా సొమ్ము అని బైబిల్ చెప్పేస్తుంది. లేవియాకాండం 27:30 భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అప్పుడు ఉన్న ఫ్యాక్టరీలు లేవు, అప్పుడు మనుషులకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు జీవనోపాధి ఏంటంటే వ్యవసాయమే. ఈ వ్యవసాయం అంతా చేసుకునే వాళ్ళట ఆ భూధాన్యాల్లో దశమ భాగం ఇవ్వటం లేదట. వాళ్ళకి తోటలు ఉండేవి, ఆ ఫలవృక్షాల్లో కూడా దశమ భాగాలు ఇవ్వటం లేదటండి. ఇంకా భూమిలో ఏ పంట వచ్చినా సరే దశమ భాగం ఇవ్వటం లేదట. భూధాన్యాల్లో ఏంటి, వృక్ష ఫలాల్లోనేంటి, భూఫలాలన్నిటిలో కూడా దశమ భాగం అనేది యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగంలో దేనినైనా విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. ఇది నువ్వు ఉంచేసుకుంటానని అనుకున్నావు అనుకోండి, పళ్ళు పండిన ఫలాల్లో ఈ పళ్ళు నేను ఉంచేసుకుంటానని అనుకుంటే దాన్ని రేటు కట్టి ఆ రేటుకి మళ్ళీ 5వ వంతు కలిపి అంటే 15వ భాగం డబ్బు రూపంలో ఇవ్వాలటండి. దశమ భాగం అనేది ఏది ఉంచుకోకూడదండి, దానికి మళ్ళీ 5వ వంతు దాంతో కలిపి ఇవ్వాలట. అప్పుడు వాళ్ళకి పశు సంపద ఎక్కువ, అందుకే గోవులలోనే కానీ 32వ వచనం గొర్రె మేకలలో కానీ కోళ్ళ కింద నడుచు వాటన్నిటిలో దశమ భాగం తీయవలసిందే. ఏమండి 10 మేకలు మీనిని అనుకోండి, 10 మేకలలోనూ 1 మేక తీసేయవలసింది, దశమ భాగం అది. 20 మేకలు ఈనేసినాయి అనుకోండి, 20 పిల్లలు పెట్టేసినాయి అనుకోండి, 1 మేక 5 పెట్టేసింది అనుకోండి, 20 పిల్లలు పెట్టేసినాయి, 20 పిల్లల్లో 2 పిల్లలు తీసుకొచ్చి దశంభాగంగా ఇచ్చేవలసిందే. ఆ గొర్రెలేంటి, మేకలేంటి, అలాగే గోవులేంటి, పశు సంపద ఎక్కువ ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మన దేశాన్ని దేవుడు పాల ఉత్పత్తిలో అధికంగానే చేశాడు. నేను పాడి పంటలు, మా దేశ పాడి పంటలు దీవించమని నేను ఎప్పుడు అడుగుతాను. ఇప్పుడు అన్ని దేశాల్లో కంటే పాల ఉత్పత్తి మన దేశంలోనే ఎక్కువ ఉందండి. దేవుడు మన దేశాన్ని పంటలనే కాదు పాడిని కూడా చాలా దీవించాడు. సమృద్ధిగా పాలు ఉంటున్నాయి, పాల ఉత్పత్తి అధికంగా ఉంది. మన దేశం నుంచి ఎంతో పాలు ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. ఆ రోజుల్లో కూడా ఈ పశు సంపద, ఈ పంట పొలాలన్నిటిలో దశమ భాగం నాదేని చెప్తున్నాడు. యెహోవా సొమ్ము అటండి, అది దాన్ని తీసేవాళ్ళట, దాన్ని అస్సలు ఉంచుకోకూడదండి. చూడండి ఇప్పుడు మలాకీ గ్రంథం 3:9 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, నా దగ్గర దొంగిలించేస్తున్నారు, నాకు ఇవ్వవలసిన దశమ భాగం పట్టుకొచ్చి ఇవ్వటం లేదు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు, అందుకే మీ మీదకి శాపం వచ్చేస్తుంది. మీరు శాపగ్రస్తులైపోతున్నారు. అవును, అన్యులకు వచ్చినట్లు శాపాలు క్రైస్తవులకి వచ్చేస్తున్నాయి. ఏంటి వీళ్ళకి ఇలా శాపం వచ్చేసింది ఏంటి అని మనం అనుకుంటున్నాం. అన్యులకి మనకేం పెద్ద తేడా కనిపించడం లేదు. వాళ్ళకి శాపం ఉంటుంది, క్రైస్తవులకి శాపాలు ఉంటున్నాయి.
ఎందుకు క్రైస్తవులు ఇలా శపించబడుతున్నారు అని అంటే దానికి కారణం అట దశంభాగం ఇవ్వకే. నా దశమ భాగాన్ని దొంగిలించేస్తున్నారు, అది తీసుకురాకే, అది ఇవ్వకే మీరు శపించబడుతున్నారంట. మనం శపించబడకూడదు, దీవించబడాలి. దీవించబడాలి అంటే ప్రియులరా, దానికి ఒకటే ఒక షరతు, మనము దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగము అంటే పదో భాగం. నీకు వచ్చినటువంటి సొమ్ముని 10 భాగాలు చేయాలి, 9 భాగాలు నువ్వు ఉంచుకోవాలి, 10వ భాగం దేవుడికి ఇచ్చేయాలి. రోజుకి మీకు కూలి 500 లేకపోతే 600. మీరు 6 రోజులు కూలి పని చేశారంటే 6 ఎంత? 3600 రూపాయలు వస్తుంది. 3600 రూపాయలు 6 రోజులు కూలిలో మీరు ఎంత తీసేయాలో తెలుసా అండి? 360 రూపాయలు తీసేయాలి. మీరు అలా తీస్తున్నారా? ఒకవేళ 500 మీ కూలి అనుకోండి, 6 రోజులు పనిచేస్తే 3000 వస్తుంది. 3000లో మీరు తీయవలసిన భాగం ఎంతో తెలుసా అండి? 300 తీసేయాలి. మీరు 2700 ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఆ 300 ఖర్చు పెట్టకూడదండి. అది దేవుడు సొమ్ము. ఇది దేవుడు సొమ్ము అని చెప్పి దాన్ని వెంటనే తీసేయాలి. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీకు వారం రాదు, నెలకు వస్తుంది. ఒక నెలకి ఒక 20,000 జీతం అనుకోండి. 20,000 జీతంలో దాంట్లో 10వ భాగం ఎంత తీసేయాలంటే 2,000 తీసేయాలి. మీరు 18,000 ఖర్చు పెట్టుకోవాలి, 2,000 ఖర్చు పెట్టకూడదు. అది దేవుడు సొమ్ము, దేవుడికి ఇచ్చేయాలి. మీరు తీయకుండా ఏదో కొంచెం సొమ్ము ఇచ్చి మీరు చేతుడు చేసుకుంటే ప్రియులరా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. దశమ భాగం దొంగలించినందుకట శాపము చేస్తుందని ఎంత తేటగా రాశారు. మరలా చూడండి 9వ వచనం. ఈ జనులందరూ ఏదో ఇందులో ఒకళ్ళు ఇద్దరని కాదు, అందరూ అదే పని చేస్తున్నారు. దశమ భాగం ఇస్తా ఉన్నావు అన్న వాళ్ళు కూడా కరెక్ట్గా లెక్కలు పెట్టేవడం లేదండి. ఏదో దశమ భాగం అని 100, 200 కవర్లో పెట్టిచ్చేస్తున్నారు తప్ప అది కరెక్ట్గా లెక్కలు చూసి మాత్రం ఇవ్వటం లేదు. ఇంచుమించు అందరూ దొంగలిస్తున్నట్టేనట్ట. ఈ జనులందరూ దొంగలించేస్తున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందుకే మీరు శాపగ్రస్తులైపోతున్నారు. ఎందుకు మీ సొమ్ము ఇతరులు తీసేసుకుంటున్నారు? ఎందుకు మీకు సడన్గా గర్భిణీలు పోతున్నాయి? ఎందుకు అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళ్తున్నారు? ఇదంతా శాపం కదా. నేను దేవుణ్ణి ఏమడిగానో తెలుసా? ప్రభువా, నేను దశమ భాగం ఇవ్వటం లేదు, 20వ భాగం ఇస్తున్నాను. నా డబ్బులో 1 పైసా కూడా ఆసుపత్రికి వెళ్ళకూడదు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఆసుపత్రికి 1 పైసా ఖర్చు పెట్టడం లేదు, మెడిసిన్కి కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను అడిగాను ఇదే, అది నా సొమ్మును ఆసుపత్రికి వెళ్ళకూడదు. నేను ఎన్నోసార్లు ఇదే బోధిస్తున్నాను, ఆసుపత్రికి వెళ్ళకూడదు నా సొమ్ము, ఎందుకంటే నేను దశమ భాగం కాదు 20వ భాగం ఇస్తున్నాను మీకు. ఎందుకు ఈరోజు మీకు వర్తమానం ఇస్తున్నానంటే చాలామందికి ఏదో ఒక శాపం వస్తుంది. అన్యజనులకున్న శాపాలు మనకు రావడం ఏంటి? ఇది జరగకూడదు మనకు. అలాంటి మనం ఆశీర్వదింపబడాలి. మనం ఆశీర్వాదానికట వారసులుగా దేవుడు పిలిచాడట. చూడండి, పేతురు గారు రాసిన 1వ పత్రిక, మనం ఆశీర్వదింపబడాలనే పిలిచాడట దేవుడు. మనం శపించబడడానికి పిలవలేదు. మనం ఇంకా శాపాలతో ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. 3వ అధ్యాయం 9వ వచనం, పేతురు గారు రాసిన 1వ పత్రిక. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. చూసారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. మనం ఆశీర్వాదానికి వారసులు. ఏమండి, ఒక తండ్రికి ఆస్తి ఉందనుకోండి, ఆస్తి అంతటికి ఎవరు వారసుడు అవుతాడు? కొడుకుంటే కొడుకు, కూతురుంటే కూతురే కదా వారసులు. మరి ఆశీర్వాదానికి కర్త అయిన ఆ దేవుడికి మనం పిల్లలం అయ్యాం. అందుకు మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నిటికీ వారసులు. దేవుడి దగ్గర ఏ దీవులు ఉన్నాయో అన్నీ మనకు రావాలి.
మన ఆశీర్వాదాలకు వారసులుగా పిలిచాడు దేవుడు. ఆయన ఆశీర్వాదపు కర్త, ఆశీర్వాదపు ఓట, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన పిల్లలం అయ్యాం మనం, ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన తన రక్తంలో మనల్ని కడిగి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదాలకు అన్నిటికీ మనం వారసులు. కానీ దేవుడు ఆశీర్వాదాలు అన్నీ ఎందుకు రావడం లేదు అంటే, ప్రియులారు, ఇక్కడ జరుగుతున్నది ఒకటే ఒక పొరపాటు. మనం చేయవలసిన ఒక పని చేయటం లేదు, అదేంటంటే దశమ భాగం ఇవ్వటం లేదు. ప్రభువా నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తున్నానని మీరు ఈ వర్తమానం ద్వారా గ్రహిస్తే చాలా ధన్యులు. దేవుడికి స్తోత్ర. కొంతమంది దేవుడు వర్తమానాన్ని స్వీకరించరు, వాళ్ళని గర్విష్ఠులు అంటారు, వాళ్ళని అపహాసకులుగా ఎంచుతారు. దేవుడు వాక్యాన్ని వెంటనే స్వీకరించి సరిచేసుకోపోతేనేటండి వాళ్ళు గర్విష్ఠుల లెక్కల్లోకి వచ్చేస్తారట. గర్విష్ఠుడు ఎట్టండి, బుద్ధి చెప్తే సరిచేసుకోడట, వాక్యం చెప్పినా సరిచేసుకోవడం లేదంటే ఇంకొక పాపం ఉంది, అదేంటంటే మీరు గర్విష్ఠుల లిస్టులోకి వచ్చేస్తారు. ప్రభువా మమ్మల్ని క్షమించండి, నిజమే మేము పొరపాట్లు చేస్తున్నాం. అందుకే కొన్ని ఆశీర్వాదాలు మాకు లోటుగా ఉన్నాయి, కొన్ని ఆశీర్వాదాలు మాకు రావటం లేదు, ఇంకా కొన్ని శాపాలు కూడా మేము పొందుతున్నాం. కాబట్టి మేము ఇక నుంచి అలా చేయం ప్రభువా అని మీరు తీర్మానం చేసుకోవాలి. దశంభాగం కూడా ఎలాగివ్వాలో రాశారు చూడండి, 3వ అధ్యాయం మలాకి గ్రంథం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని. నా మందిరపు నిధిలోకి తీసుకొచ్చేయాలి. ఆహారం ఉండునట్లు నా మందిరములో, అది నా మందిరపు నిధిలోకి తీసుకొచ్చేయాలి. ఆదివారం వచ్చేటప్పుడు మీ చేతుల్లో, మీ ప్రతి ఒక్కరి చేతుల్లో దశమ భాగాలు ఉండాలి. ఒట్టి చేతులతో ఎవ్వరు దేవుడు మందిరంలో కనపడకూడదు. మీ చేతులలో మీ దశమ భాగాలు పట్టుకుని దేవుడు సన్నిధికి వచ్చి వాటిని ఒక కవర్లో పెట్టి ఇది దశమ భాగం అని చెప్పి మీరు ఆ దేవుని సొమ్మును దేవుడి సేవకుడి చేతికి ఇచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోకే తీసుకురావాలి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల. శోధించడం అంటే ప్రార్థించడం అని. ప్రభువా మీరు చెప్పినట్లుగా మేము ఇచ్చేస్తాం, మీరు చెప్పినట్లుగానే, మీరు ఆజ్ఞాపించినట్టుగా ఇచ్చేస్తాం, ఇదిగో తండ్రి నీ మందిరపు నిధిలో పెట్టేస్తాం, ఇప్పుడు మమ్మల్ని దీవించండి అని నువ్వు శోధించాలట, అంటే ప్రార్థించాలి. దేవుడికి ప్రార్థించుకోవాలి దశంభాగం ఇవ్వగానే. ప్రభువా మీరు చెప్పినట్లు ఇదిగో ఇచ్చాం, మమ్మల్ని దీవించండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలట. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేను ఆకాశపు వాక్యములను విప్పి, నేను ఆకాశపు వాక్యల్ని ఇప్పేస్తాను. ఆకాశపు వాక్యల్ని ఇప్పి పట్టజాలనంత విస్తారముగా, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదను, దీవెనలు కుమ్మరించేస్తాను, దీవెనలు కుమ్మరిస్తాను. నీ జేబులు పట్టు, నీ బీరువాలు పట్టు, నీ పెట్లు పట్టు, నీ గృహం పట్టదు. ఇంకా పెంచవలసిందే, ఇంకా పెరగవలసిందే, ఇంకా కట్టవలసిందే. ఎందుకంటే పట్టదు, పట్టు ఉన్నాయి, పట్టు నీ సంచులు, పట్టు నీ బీరువాలు, పట్టు నీ గదులు, పట్టు పట్టజాలనంతగా దీవెనలు నేను కుమ్మరించేస్తాను, ఆకాశపు వాకులు నింపుతాను. ఏమండి, భూమి కంటే ఆకాశం ఎంత పెద్దదో, ఈ అంతరిక్షంలో ఎన్నున్నాయో, అంతగా దేవుడు నిన్ను దీవెనలతో నింపేస్తాడు. దేవుడికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఈ సమయంలో ఆ వాక్యం కూడా తీసి చదువుకుందాం. 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతట్లో, నీకు రాబడి అనేది ఏ విధంగా వచ్చినా సరే, అది వ్యాపారం రీతిగా వస్తుందా, ఉద్యోగం రీతిగా వస్తుందా, వ్యవసాయ రీతిగా వస్తుందా,
లేకపోతే పశు సంపదల వల్ల వస్తుందా నీకు రాబడి, ఇంకా నీ చేతి వృత్తి ద్వారా ఏదైనా రాబడి వస్తుందా? నీకు ఏ విధంగా రాబడి వచ్చినా సరే రాబడి అంతట్లో కూడా ఈ ప్రథమ ఫలం అంటే దశమ భాగం ఇచ్చేయాలట. దేవుడికి స్తోత్రం. ప్రథమ ఫలం మొదట దాన్ని ఇచ్చేయాలి. ప్రథమంగా ముందు ఆ దశమ భాగాన్ని తీసేయాలండి. అది తీయకుండా అసలు దాన్ని ఖర్చు పెట్టకూడదు. ముందు దశమ భాగం తీసేసి అప్పుడు నీకున్న 9 భాగాలను నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా నీ ఆస్తిలో కూడా, ఏమంటే ఆస్తిలో దశమ భాగాలు తీస్తారా? ఒక మాట, మనలో మన మాట, ఆస్తులు ఎవరైనా భాగాలు ఇస్తారా? ఆస్తులు వస్తే బాగానే తీసుకుంటారు. పితరుల ఆస్తులు వస్తే, తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా, తాత ముత్తాతల ఆస్తులు కలిసినా, నాకు ఆస్తి వచ్చింది కానీ అందులో నేను నా భాగం యెహోవాకి తీసేయాలి. ఇందులో నాది 9వంతులే, 10వ వంతు దేవుడిది, ఇందులో దశమ భాగం తీసేయాలి. నీకు ఒక ఎకరం పొలం వచ్చింది అనుకోండి, నీకు అది కొంత ఆస్తి. అమ్మగారి దెంప వచ్చి వచ్చిందో, అత్తోరింపు నుంచి వచ్చిందో, నాన్న దగ్గర నుంచి వచ్చిందో, మాంగారి దగ్గర నుంచి వచ్చిందో, నీకు లేకపోతే మీ తాతల దగ్గర నుంచి వచ్చిందో, ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందో, వస్తే దాన్ని తీసేయాలి భాగం అట్టండి. దానికి కూడా దశమ భాగం తీసేయాలి. ప్రియులరా, దేవుడు ఎక్కిరించబడడు. దేవుణ్ణి ఎవరు మోసం చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి అట్టండి, అతడు వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేసేవాడంటే, ఇప్పుడు ఏ 100 బస్తాలు పండుతాయి, అందులో 10 బస్తాలు ఇవ్వడానికి అతనికున్న పిసినారితనం అడ్డు వచ్చేదట. ఇప్పుడు నాకున్న పొలానికి 100 బస్తాలు అమ్ముతాయి, 100 బస్తాలు 90 నాయి, 10 బస్తాలు దేవుడికి పంపేయాలి. ఇప్పుడు ఏం చేద్దామని, 100 బస్తాలకి ఎన్ని ఇత్తనాలు వేస్తాడో ఆకేసినప్పుడే దశంభాగం తీసేసేవాడట. అంటే ఇక పంటలో దివ్వబడుతుందని, ప్రభువా ఇదిగో ఇక్కడ ఆకుమడి దగ్గర తీసేస్తున్నాను నీకని చెప్పి ఆ ఏసీ ఇత్తనాల్లో దశంభాగం తీసేసి దేవుడికి ఇవ్వడం ఇంకేవక్కర్లో. దశంభాగంలోనే 10 కుంచాలు వేసాడు అనుకోండి, 9 కుంచాలు ఇత్తనాలు అని చెప్పేసి వేసేసి ఆ కుంచుడు ఇత్తనాలు పట్టుకెళ్ళి దశంభాగం అని ఇచ్చేసేవాడు. ఏమంటే దేవుడు అన్యాయస్తుడా? బైబిల్ చెప్తుంది దేవుణ్ణి మోసం చేయకూడదట. గలతీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వేమిత్తుతావో అదే పంట కోస్తావు. మోసపోకండి, దేవుణ్ణి మోసం చేయలే, మనం మోసం చేసుకుంటున్నట్టే. దేవుడు ఎక్కిరింపబడడు. మనం ఎలా ఇత్తితే అలాగే కోస్తాం. ఆ పంట అంతా ఏమైందో తెలుసండి, వరదొచ్చి కొట్టుకుపోయిందటండి. మళ్ళీ సంవత్సరం చాలా నష్టం వచ్చేసింది. దశమ భాగం తీయమంటే ఇత్తనాల్లో తీస్తే మొత్తం వరదొచ్చి పంట అంతా పట్టుకుపోయిందట. ఇంకో సంవత్సరం కూడా అలాగే చేశాడట. మళ్ళీ కొంచెం ఇత్తనాలు పట్టుకొచ్చి ఇచ్చేసాడు. ఆ భూమిలో మళ్ళీ అలా పంట పండించాడు. తీర పంట పండించేసినప్పుడు తెగులు పట్టేసి రావాల్సిన 100 బస్తాలు రావాల్సింది 50 బస్తాలు వచ్చిందట. ఒక్కొక్క సంవత్సరం అలాగైపోతుందటండి. దేవుడు అంటున్నాడు, నువ్వు దశమ భాగం ఇస్తే నీ పొలం మీదకి వచ్చే పురుగులన్నింటినీ నేను గద్దించేస్తాను, నువ్వు మందు కొట్టక్కర్లేదు, నేనే గద్దించేస్తాను అంటున్నాడు. చూడండి మలాఖీ గ్రంథం, మీ పంటను తినివేయు పురుగులను, నీ పంటను తినేసే పురుగుని 11వ వచనం నేను గద్దించేది. 3వ అధ్యాయం 11వ వచనం మలాఖీ గ్రంథం, నీ పంటను తినేయడానికి వచ్చిన పురుగులన్నింటినీ నేనే గద్దించేస్తాను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. అస్సలు నీ పంట పొలాన్ని నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని. చూసారా, ద్రాక్ష తోటలు లేకపోతే మామిడి తోటలు నువ్వు కొన్నావనుకోండి, తీరా కాపు పూత బాగానే కాసింది, కాయ బాగానే కాసింది, పిందిరాలిపోయిందండి, దిగుబడి లేదు.
అయ్యో ఇంత బాగా పూత పూసింది, ఇంత బాగా పిండి దిగింది అనుకున్నాం, తీరా చూస్తే అది కాయ అవ్వకుండా ముదరకుండా పిందులు రాలిపోవడం మొదలొచ్చింది. ఎందుకంటున్నాడంటే ఇక్కడ నీ భూమి పంట నాశనం చేయవు, నీ ద్రాక్ష చెట్లు అకాల పళ్ళు రాలకుండా ఉండను అంటున్నాని సైన్యాలకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా చూడండి, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక, మీరు ఆనందకరముగా దేశంలో నివసింతురు గనుక, మిమ్మల్ని దేవుడు ఆనందంగా దేశంలో నివసించేటట్లు చేస్తాడు దశ భాగ్యస్తే గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీళ్ళు ఇలా దీవించబడిపోతున్నారా, అన్యజనులు నిన్ను గురించి ధన్యుడు, ఇతను ఎంత ధన్యుడండి, ఏంటోనండి ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఇలాగైపోయాడండి అని అన్యజనులందరూ నిన్ను చూసి చెప్పుకోవడం మొదలెడతారట. దేవుడే రాయించేసి నిన్ను గురించి అన్యజనులు చెప్పుకుంటారు. అన్యజనులు ఏమని చెప్పుకుంటారు, ఎంత ధన్యులండి వాళ్ళు, ఏమి ఉండేది కాదండి, ఎంత దీవించబడిపోయారండి అని నిన్ను అన్యజనులు చెప్పుకునేలా చేసేస్తాడట దేవుడు. నువ్వు దేశంలో ఆనందంగా నివసిస్తావట, ఎందుకంటే అకాల పళ్ళు రాలనివ్వడట, నీ పంట పొలాల మీదకి వచ్చిన పురుగులన్నింటినీ ఆయనే గద్దించేస్తాడట. నువ్వే మందులు కొట్టక్కర్లద్దు, అక్కడికి వెళ్ళి పొలంలో నిలబడి ప్రార్థన చేసి ఇదిగో ప్రభువా నువ్విమ్మన్నట్టు దశం భాగం ఇచ్చేస్తున్నాను, అంత కరెక్ట్గా 100 బస్తాలు పండితే 90 బస్తాలు ఇచ్చేస్తున్నాను, 200 బస్తాలు పండితే 20 బస్తాలు ఇచ్చేస్తున్నాను, ఇదిగో ఈ పంట పొలాన్ని నువ్వే దీవించుతండ్రి, దీని మీదకి వచ్చే పురుగులను గద్దించుతండ్రి, ఏ వరదలు దీని మీదకు రానివ్వకు తండ్రి, ఏ గాలులు ఏవి వచ్చి ఎన్నులు పడిపోనివ్వకు తండ్రి అని నువ్వు అక్కడికి వెళ్ళి దేవుడికి శోధించాలి, మొరపెట్టాలి. దేవుడు ఆ పురుగులన్నీ గద్దించేస్తాడట, ఆ దోమలన్నీ గద్దించేస్తాడట, అది నాశనం అవ్వదటండి. దేవుడు ఎంత వివరంగా అన్ని రాయించుకొచ్చేసాడు చూడండి. ఇంకా ఆ సామెతల గ్రంథం ఇంకా పూర్తి చేసుకుందాం, 3వ అధ్యాయం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ కొట్లలో ఎప్పుడు ధాన్యమే ఉంటుందట, దశమ భాగం ఆస్తిలో కూడా భాగం ఇచ్చేయాలి, నీకు ఆస్తి కలిసి వస్తే దశమ భాగం ఇచ్చేయాలి. అప్పుడు నీ కొట్లలో ఎప్పుడు ధాన్యం సమృద్ధిగానే ఉంటుంది. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. కొత్త ద్రాక్షారసం ఏమంటే పాతది ఉండగా మళ్ళీ కొత్తవి వచ్చేస్తుంటాయండి, పాతవి ఉండగానే కొత్తవి వచ్చేస్తుంటాయటండి. దేవుడికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిందాం. పొర్లిపోతాయి, పారుతా ఉంటాయి. దేవుడంతా సమృద్ధిగా దీవించేస్తాడట. యేసు ప్రభువారే అంటున్నారు, కైసరికి పన్ను కట్టాలా అని అడిగారు కొంతమంది పరిసయ్యులు వచ్చి. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, రాజుకు పన్ను కట్టడం ఎంత ముఖ్యమో దేవుడు దశమ భాగం ఇవ్వడం కూడా అంత ముఖ్యమని చెప్పారు. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికి నీ చెల్లించుడని వారితో చెప్పాను. మేము కైసరికి పన్ను కట్టాలా లేదా అన్నారండి, గవర్నమెంట్కి పన్ను కట్టాలా లేదా. అప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఆ రోమా గవర్నర్లకి డబ్బు కట్టాలి, మేము కట్టాలా లేదా అని అడిగారు యేసు ప్రభుని. పన్ను కట్టాలి, ఒక కాస్ తీసుకున్నారట యేసు ప్రభు వారు, వాళ్ళ దగ్గర నుండి ఒక కాస్ తీసుకున్నారట. దాని వ్రాత ఏంటి ఎవరిదన్నాడ, క్రైసరది. అవును కైసరే కదా, ఈ నోట్లన్నీ ముద్రలేయించాడు, కైసరిది కైసరి కట్టవలసిందే, కైసరి ఎంత పన్ను వేస్తే పన్ను కట్టుకోవలసిందే. అంతేకాదు మీరు దేవుడిది దేవుడికి కూడా కట్టేయాలి. ప్రియులారా, ఈ భూమి దేవుడిది, దాని సంపూర్ణతంతా దేవుడిదే. దేవుడు మనకు జీవం ఊపిరి సమస్తం ఆయనే దయచేస్తాడు. అందుకనే దశమ భాగం దొంగిలించకూడదు. దశమ భాగం ఇవ్వటం లేదు అంటే అది నువ్వు దొంగలించేసినట్టు, అది దేవుడు సొమ్మును దొంగలిస్తున్నట్లు.
దేవుడు సొమ్మును దొంగలిస్తే అది శాపంగా మారిపోతుంది. ఏమంటే ఒకరు సొమ్ము ఒకరు దొంగలించినా అది శాపమే కదా. మరి దేవుడు సొమ్ముని ఆ దశమ భాగం ఆయన సొమ్ముని చెప్పిన తర్వాత కూడా అది నువ్వు ఇవ్వడం లేదు, దాన్ని ఖర్చు చేసుకుంటున్నావు, నీకే వాడేసుకుంటున్నావు అంటే అది దొంగలించేసినట్లే. ఏం జరిగితే జరిగింది, నా దేవుడు శోధించమన్నాడు, నేను ఖర్చు పెట్టిన పైసలు ఇందులో వాడను, ముందు రాగానే ముందు అదే తీసేసి పక్కన పెట్టి ఎంత ఉంటే అంతే వాడుకుంటాం, మాకు ఇంకేం అవసరం ఉన్నా దేవుడికే చెప్పుకుంటాం అని నువ్వు దేవుడికి అలా దేవుడి పాదాల దగ్గర పెట్టేసి నువ్వు దేవుడికి మొర పెట్టుకో, దశమ భాగ్యం ఇవ్వండి. మీరు పట్టజాలండి దేవుళ్ళు, మీ హద్దులు విశాలపరచబడతాయి, మీరు కొరసగా ఉండరు, పెరిగిపోతుంది. అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అంటారు, ఏంటి వీళ్ళు ఇలా దీవించబడిపోతున్నారు అంటే దశమ భాగం. కాల్గేట్ అనే ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన ఏం చేసేవాడో తెలుసా అండి, చాలా పేదరికంలో ఉన్నాడట. పాస్టర్ గారితో అడిగాడట, పాస్టర్ గారు నేను చాలా పేదరికంలో ఉన్నాను, నేను ఏం చేసినా వర్ధల్ల లేకపోతున్నానండి. అప్పుడు ఆ పాస్టర్ గారు దశమ భాగం గురించి చెప్పారట, బాబు దశమ భాగం ఇవ్వాలి, అప్పుడే నువ్వు చాలా దీవించబడతావు, నీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోతాయని చెప్పి అప్పుడు ఆయన ప్రార్థన చేశారట. అప్పుడు అతను ఒక టూత్పేస్ట్ కనిపెట్టాడండి, పళ్ళు తోముకునే పొగటర్ తయారు చేసుకున్నాడట. ఆ పొగటర్ తయారు చేసి చిన్న వ్యాపారం మొదలెట్టాడట. ఆ వ్యాపారంలో ఒక 500 వచ్చిందటండి, వెంటనే 50 రూపాయలు తీసి దేవుడికి ఇచ్చేసాడు. మళ్ళీ వ్యాపారం చేస్తే 1000 రూపాయలు వచ్చిందటండి, వెంటనే 100 రూపాయలు తీసేసి దశమ భాగం 900 పెట్టి మళ్ళీ కొంత తిని మళ్ళీ వ్యాపారం చేసేవాడట. ఈసారి 1500, తర్వాత 2000, తర్వాత 10000, తర్వాత 100000, తర్వాత 1000000 అయిపోయిందండి. ఇప్పుడు ఆయన వ్యాపారం ప్రపంచం అంతా ఉంది. మీరు అందరూ వాడుతున్నారు కదా కాల్గేట్ పేస్ట్, అతని పేరే అది, దేవుడికి స్తోత్ర. కాల్గేట్ అనే ఒక వ్యక్తి పేరు అది, అతడు టూత్ పౌడర్ అమ్ముకునేవాడు. ఇప్పుడు ప్రపంచం అంతా అతని పేస్ట్లే వాడతారు. కాల్గేట్ అనే పేస్ట్ ఉంది చూసారా, ఆ పేస్ట్ వ్యాపారం అది దశమ భాగం. ఇప్పుడు దశమ భాగం ఇవ్వటం లేదటండి, అతని వ్యాపారం కోట్ల మీద వెళ్ళిపోయిందట. అందుకని 9 వంతులు దేవుడికి ఇచ్చేసి 10 వంతు ఉంచుకుంటున్నాడట. ఎప్పుడైతే కోట్ల మీద వెళ్ళిపోయింది, అన్ని కోట్లు ఏం చేసుకుంటాడు, ఏ మనిషికైనా అన్నం వస్త్రమే కదా ఉండాలి, ఇంకంతకంటే ఇంకేం ఉండాలి, ఇంక ఇన్ని కోట్లు ఏం చేసుకుంటానని 9 భాగం దేవుడికి ఇచ్చేసాడట. ప్రియులారా, ఇంకా అతని చరిత్ర చాలా ఉంది, నేను అదంతా పూర్తిగా నేను మీకు చెప్పడం లేదు. ఆ కాల్గేట్ అనే వ్యక్తి చరిత్ర, కేవలం ఒక టూత్ పౌడర్ అమ్ముకునే వ్యక్తి, ఒక టూత్ పౌడర్ తయారు చేసుకుని చిన్న వ్యాపారంలా పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రపంచం అంతా అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీ పనిని, నీ చేపారాన్ని, చేతి పని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యవసాయాన్ని, పశు సంపదని దీవించి దాన్ని అభివృద్ధి చేయాలంటే నువ్వు దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగం ఇవ్వకుండా అప్పుల కోసం ప్రార్థన చేయండి అంటే నటండి వినడటండి దేవుడు. నేను కూడా చేయకూడదటండి ఆ ప్రార్థన, అది తప్పటండి, ఓ దైవజనుడు చెప్పాడు. అలా దశమ భాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశమ భాగం ఇవ్వమని చెప్పు. దశమ భాగం ఇస్తే అప్పు పోతుంది, కానీ దశమ భాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభు, అప్పు తీర్చి ప్రభు, అప్పు తీర్చి ప్రభు అని ప్రార్థన కూడా చేయకూడదటండి. అలా చేసినా ఏమవ్వదటండి, ఒకవేళ ఒకటి తీరుతుంటే ఇంకో 4 పెరుగుతూనే ఉంటాయటండి. దశమ భాగం ఇచ్చేస్తే నీకు అస్సలు అప్పు అనేది ఉండదు, అప్పు ఇచ్చేవాడుగా అయిపోతావు, అప్పు పుచ్చుకునేవాడుగా ఉండవటండి. దేవుడు వాగ్దానం అది, దితోపదేశ కాండం 28 చూడండి,
28:12 యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. అప్పు చేయవు ఇంకా. నేను ఎందుకంటే నిన్ను నేను దీవిస్తాను, నీ దేశం మీద వర్షం పంపిస్తాను, దాని కాలంలోనే కురుస్తుంది. సరిగ్గా పంటకొచ్చేటప్పుడేమో వాను కురవడం, ఊడ్చుకునేటప్పుడేమో ఎండలు రావడం, ఇదేంటి ఇలాగ కాలం మారిపోతుందేంటి? దశమ భాగం ఇవ్వటం లేదు. దశమ భాగం ఇవ్వక కాలం కూడా క్రమం తప్పిపోతుందట. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ దేశం మీద వర్షాన్ని దాని కాలంలోనే కురిపిస్తాను, నువ్వు చేయి కార్యాలన్నిటిని ఆశ్రదిస్తాను, ఆకాశమనే తన మంచి ధననిధిని తెరుస్తాను, నీవు అనేక జనాలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. అప్పు చేయరటండి, అప్పిస్తారట. ప్రియులారా, నేను అప్పులు ఇచ్చేవాడుగా నేను ఉండాలి, అప్పిచ్చేదానిగా ఉండాలి తప్ప అప్పు పుచ్చుకునేవాడిగా అప్పు పుచ్చుకునేదానిగా ఉండకూడదు. శాపం, అప్పు చేయడం కూడా శాపం. చాలామంది వడ్డీలు కడుతున్నారు అప్పుడు, ఏదో చేబదులు కాదు, ఏదో షాపు కట్టడం కాదు, వడ్డీలు పోసేస్తున్నారు. చక్ర వడ్డీలు కూడా కడుతున్నారు కొంతమంది, వడ్డీలు కట్టేస్తున్నారు. ఏంటి ఇలాగ జరుగుతున్నాయి? ఏంటి ఇంత శాపం వచ్చేసింది? ఆర్థికంగా ఇంత ఇబ్బందులు పడిపోతున్నారేంటి? ఒక పూట ఉంటే ఒక పూట ఉండటం లేదు. దేవుడు అలాగ ఎందుకు చేస్తాడు? ఆకాశ పక్షుల విషయంలో దేవుడికి అంత శ్రద్ధ ఉంది? గడ్డి పువ్వులకి ఎన్నో రంగులు ఇస్తున్నాడు, మీకు వస్త్రాలు ఇవ్వనా? ఊడ్చుకోవు, కొయ్యవు, కొట్టులో వేసుకోవు, పక్షులకు ఆహారం ఇస్తున్నాను, నేను మీకు ఆహారం ఇవ్వనా? వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు, మరి ఎందుకు ఇబ్బందులు? ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండకుండా ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? ఏంటి శాపం? ప్రియులారా, దశమ భాగం ఏ ఇంటి వారు ఇస్తారో, భయభక్తులతో దేవుడు ధన నిధిలోకి తీసుకొచ్చిస్తారో, వాళ్ళని దేవుడు ఆకాశపు వాకలిపి పట్టజాలనంతగా దీవించేస్తాడు. వారి పంట చేతుల మీదకి వచ్చే పురుగులన్నీ గద్దించేస్తాడటండి. మందులు కొట్టి పని లేదండి. ఆ పొలం దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఇచ్చేసాను కదా దశమ భాగం, మొన్న పంటదంతా ఇచ్చేసాను ప్రభా, మళ్ళీ ఈ పంటను దీవించండి అని నువ్వు ఆ గట్టు మీద నిలబడి ప్రార్థన చేస్తే చాలండి. దేవుడు నిన్ను దీవించేస్తాడు, దాన్ని ఆశ్రదించేస్తాడు దేవుడు. ఈ లోపల ఎంత చేత వచ్చేసిదండి, ఇలా కర్రబడితే పొద్దునకు తినేసేయండి చేతలు, ఆకు పడితే పొద్దున కాకుండేది కాదండి. నేను ఇదే అక్కడే భూమి దగ్గర నిలబడి, ప్రభువా ఇదంతా చెద, ఇలా ఆకడితే పొద్దునకు ఆకుండటం లేదు, నేను దశమ భాగం ఇస్తున్నాను ప్రభువా, ఎందుకు ఈ పురుగులను గద్దించమని అడిగా, మరలా పురుగొచ్చి నేను చెద పురుగును చూడలేదు, మరి ఏం మందు కొట్టేసాడో దేవుడు దానికి. దేవుడికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. ఆశ్చర్యం వేస్తుంది నేను చెప్పే విషయాలు. మీలో కొంతమందికి తెలుసు ఇక్కడ ఎంత చెద ఉండేదో, ఏంటి ఎలాగెక్కేస్తుందని భయపడిపోయేవాడిని. ఈ గుమ్మాలు పెట్టే ముందు కూడా చాలా భయపడిపోయాను, ప్రార్థన చేశాను ప్రభువా ఒక్క చెద ఉండకూడదు. మళ్ళా చూస్తే ఎన్ని కర్రలు అక్కడ పాడేసినా సరే ఒక చెద అంటదండి, ఒక పురుగు రాదు. ఏమైపోయిందో నాకే తెలియదు, ఏం మందు కొట్టాడో, దాన్ని పోగొట్టుకోవడం అంటే చిన్న సంగతి కాదండి. దేవుడు ఏం మందు కొట్టేస్తాడో దానికి తెలియదు. ఆయన అంటున్నాడు, నీ పంట పొలాల మీదకి వచ్చే పురుగులన్నీ గద్దించేస్తానే. దేవుడు గద్దించేశాడండి. ఇప్పుడు ఎక్కడ ఒక చెద లేదు, ఒక చెద పురుగు లేదండి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ పంట పొలాలను దీవిస్తాడు, నీ భూపొలం అంతా దీవిస్తాడు.
ఎక్కడో శాపం, నష్టం, కష్టం వస్తుంది అంటే దానికి ఒకటే ఒక కారణం, దశమ భాగం ఇవ్వటం లేదు. యాకోబు ధర్మశాస్త్రం రాయినప్పుడే చెప్పేశాడు దేవుడికి, నేను దశమ భాగం ఇస్తాను. చూడండి ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు యాకోబుకు ఒక కల వచ్చింది. వెంటనే లేచిపోయి ఆ రాయిని అక్కడ నాటి దాని మీద నూనె పోసి దేవుడితో అంటున్నాడు, ఈ రాయి దేవుని మందిరమగును. స్తంభంగా నేను నిలిపిన ఈ రాయే దేవుడి మందిరంగా అయిపోతుంది. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తు, నువ్వు నాకేమిస్తావో యావత్తులో పదో వంతు నిశ్చయంగా చెల్లించేస్తానని మొక్కేసుకున్నాడట. ఆశీర్వాదం కావాలని అన్నను మోసం చేసి తండ్రిని దీవించమని అడిగాడు. తీరా తండ్రి దీవించాక అక్కడ ఉండడానికి లేకుండా అన్నగారు చంపేయడానికి తిరుగుతుంటే మేనమామ ఇంటికి పారిపోయి వచ్చేస్తున్నాడు. అప్పుడు యాకోబుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. బేతేల్ అనే స్థలంకి వచ్చి అక్కడ ఒక రాయి తలగడగా చేసుకుని అలా పడుకున్నాడట. ఆ తల మీద, ఆ రాయి మీద తల ఆనించుకుని దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం చూసి, ప్రభువా ఆశీర్వదించేది నువ్వు నాయన, నువ్వు ఆశీర్వదించకపోతే నాకు ఎలాగొస్తుంది, ఇదిగో తండ్రి నన్ను మీరు ఆశీర్వదించండి, ఇదిగో నాకు వచ్చినదంతట్లో పదో భాగం నీకు ఇచ్చేస్తానని. ఆ రోజు ఇంకా బైబుల్ లేనప్పుడు, ఏ పాస్టర్ గారు బోధించినప్పుడే యాకోబు తీర్మానం చేసేసుకున్నాడట, పదో భాగం ఇచ్చేస్తానని. దేవుడికి రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అతను ఇంకో మాట అడిగాడు దేవుణ్ణి. చూడండి 20వ వచనం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి, దేవా నాకు తోడుగా ఉండండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడండి, తినటానికి ఆహారము, ధరించుకోవటానికి వస్త్రాలు నాకు దయచేయండి, నువ్వే నాకు దేవుడిగా ఉండండి, ఈ రాయిని ఇక్కడ పాతేసి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడికి వచ్చి మందిరం కూడా కడతాను, నాకు వచ్చిన రాబడంతటిలో కూడా, ఇచ్చే యావత్తులో కూడా, నువ్వు నాకేమిస్తావు ఆ యావత్తులో పదో వంతు నీకు చెల్లించేస్తానని మొక్కుకుని వెళ్ళిపోయాడండి యాకోబు. ఆ రోజున తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకి దేవుడు వ్యాపింపజేసి అతన్ని ఆశ్రదించడానికి కారణం దశమ భాగం. చూడండి అబ్రహామును కూడా దేవుడు ఎందుకంతగా దీవించేశాడు, అతను కూడా దశమ భాగం ఇచ్చాడు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెక్. ఆదికాండం 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెక్ రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చి, రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకుని వచ్చి, అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఆ షాలేము రాజు ఎవరంటే యాజకుడట దేవుడికి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, అబ్రాహాము గారిని ఆశీర్వదించాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అని. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన ఆ దేవుడు ద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు అబ్రహాం అని ఆ యాజకుడు దీవించి రొట్టిచ్చి ద్రాక్షరసం ఇచ్చాడటండి. ఇంకా యేసు ప్రభు సిలువేయి వాడక ముందే ప్రభు బల తీసుకున్నాడు అబ్రహాం. దేవుడు ఒక షాలేం అనే ఒక యాజకుని పంపించి రొట్టె, ద్రాక్షరసింపించేటట్టండి. అప్పుడుకే ఇంకా ఏసైనా భూమి మీదకి రాకుండానే సిలువేయి వడక మునిపే ఆ ప్రభు బల తీసుకున్నాడట అబ్రహాం. చూడండి ఇంకా ఏమని ఉందో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక అని. శత్రువులందరినీ దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. అప్పుడు అంతడు, అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఆ యాజకుడి చేతికి తనకు వచ్చిన దానంతట్లో 10వ భాగం ఇచ్చేసాడు. ఆ రోజున అబ్రహాము జనములకు తండ్రిగా ఎందుకు దీవించబడిపోయాడు? అబ్రహాముని దేవుడు అంతగా, అతని ఆస్తి వివరాలు ఎలియాజరు వచ్చి చెప్తుంటే ఆ పెళ్లివాళ్ళకి, ఆ రిబకా ఇంటి వాళ్ళకి చెప్తుంటే ఆశ్చర్యంగా వింటున్నారు వాళ్ళు. మా యజమానుని దేవుడు ఎంత దీవించేశాడో, అతడు పశువులు ఎంతో లెక్క పెట్టలేము, ఆయనకి ఇచ్చిన వెండి బంగారాలు ఎంతో తూకాలేయలేము, అంత విస్తారంగా మా యజమానుని దేవుడు దీవించేశాడు. అన్ని విషయాల్లో అబ్రహాము దీవించబడిపోయాడని ఉంటుంది. కారణం ఏంటో, 10వ భాగం ఇచ్చాడు. చాలామందికి ఈ 10వ భాగం సంగతి తెలియడం లేదు. అబ్రహాము దీవించబడ్డాడనే తెలుసు, యాకోబు దీవించబడ్డాడనే తెలుసు,
ఇస్సాకు దీవించబడ్డాడనే తెలుసు, కానీ వీళ్ళకి రహస్యం ఏంటంటే పదో భాగం. చూడండి ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన బహుకాలం గడిచిపోయిన వృద్ధుడట. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లోనండి. ఏమంటే ఆర్థికంగా కొందరు దీవించబడతారు, అలా కాదు. ఆత్మీయంగా దీవించబడ్డాడు, ఆర్థికంగా దీవించబడ్డాడు, భూ సంబంధంగా దీవించబడ్డాడు, శరీర సంబంధంగా దీవించబడ్డాడు, మానసికంగా దీవించబడ్డాడు. ఇక ఈ విషయంలో ఆ విషయం లేదు, ఇంకా అన్ని విషయాల్లో దేవుడు దీవించేశాడు. అబ్రహాము చూస్తే మనసుకి ఎప్పుడు శాంతి సమాధానం, ఒండుకు చూస్తే ఆయు ఆరోగ్యాలు, భూమి విస్తరించిపోయింది. అన్ని విషయాల్లో ఇక ఇది అది లేదు, అన్ని విషయాల్లో దేవుడు దీవించేశాడట. ప్రియులారా, అబ్రహాము దేవుడికేం ముద్దుబిడ్డ కాదు, అతను ఒక విగ్రహారాధకుడు. దేవుడు పిలిచిన తర్వాతే దేవుడి దగ్గరకు వచ్చాడు. ఈ రోజున కూడా నిన్ను నన్ను అలాగే దేవుడు తన సువార్త ద్వారా పిలిస్తే వచ్చాం. ఆనాడు అబ్రహాము ఎలా లోబడి దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు, ఈ రోజున మీరు కూడా లోబడి ఆ పదో భాగం ఇవ్వడం అనే దానికి మీరు సంపూర్ణంగా లోబడండి. మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవించేస్తాడు. దేవుడికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇంకా గట్టిగా చెబుదాం, హల్లెలూయా. ఏమంటే చదువుకున్న పిల్లలు ఈ స్కాలర్షిప్లో వస్తే ఎంతో నమ్మకంగా దశంభాగం పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఆ పిల్లల్ని దేవుడు దీవించాడండి స్కాలర్షిప్లో కూడా. ఎందుకంటే వాళ్ళకి బాల్యంలోనే దశమభాగం గురించి విన్నారు వాళ్ళు. మీ పిల్లలకు కూడా చెప్పాలి మీరు దశమభాగం గురించి. వాళ్ళ స్కాలర్షిప్లో దశమభాగం పట్టుకొచ్చితే మీకెలా వస్తాయి డబ్బులు అనేవాడిని నేను. దాంట్లో కొంతమంది ఇక్కడే ఉన్నారు ఆ పిల్లలు. మీకు ఎలా వస్తున్నాయి, మీరు ఎత్తుకొచ్చుతున్నారంటే మాకు స్కాలర్షిప్ ఇచ్చారండి గవర్నమెంట్ వాళ్ళు, అందుకని అందులో దశం భాగం అండి. ఈ రోజున పిల్లలు అలా చేయటం లేదు. ఏదో పేరుకి బాప్తిష్టం పొందారు కానీ మీ దశమ భాగాలు తీయడం లేదు. మీరు సెలవులు వెళ్తే పనులకి వెళ్తున్నారు కానీ దశమ భాగం తీయడం లేదు. ఏదైనా సెలవుకి వస్తుంది, పనులకి వెళ్తున్నారు కానీ దశమ భాగం తీస్తున్నారా? ఇప్పటికొచ్చి పనులకి వెళ్ళే పిల్లలు నాకు వచ్చి ఇదిగోండి దశమ భాగం ఎప్పుడు ఇవ్వలేదు, ఇవ్వడం లేదు. ఈ వాక్యం మాకు కాదు, ఎవరికో చెప్తున్నారేమో అనుకుంటున్నారు. నీకు ఇవ్వాలని మనసు ఉంటే నువ్వు ప్రతి దాంట్లో తీయగలుగుతావు. అసలు ఆ మనసే రాకపోతే నువ్వు ఇంకెప్పుడు అంతే. అందుకనే ప్రియులారా, మీరు ఏ ప్రయత్నం చేసినా సఫలం అవ్వడం లేదంటే దశమ భాగం తీయటం లేదు. దశమ భాగం తీయకపోతే మీరు సఫలం అవ్వదు. మీరు ఏదైనా తలపెడతారు కానీ ఆ పని ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, అందులో అభివృద్ధి అవుతాం, ఇందులో అభివృద్ధి అవుతాం, ప్రయత్నాలే తప్ప ఫలమే ఉండదు. ఎందుకు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు? ఉద్యోగాల కోసం కూడా ఎంత అన్వేషిస్తున్నావు, ఎంత ఏటాడుతున్నావు. మేనమామింటికి వెళ్ళేటప్పుడు చూడండి ఏమని మొక్కుకున్నాడో యాకోబు, నేను అన్నిట్లో పదో భాగం చెప్తాను. ప్రభు నాకు మంచి ఉద్యోగం, ఒక్క పైసా కూడా దొంగలించకుండా నీ దశమ భాగం నీకు ఇస్తానని మొక్కుకుని ఎవరైనా పేదం చేసుకుంటున్నారా? అందుకే ఉద్యోగాలు రావడం లేదు, వచ్చిన వచ్చి రెండో రోజున పోతున్నాయి. ఎందుకంటే దేవుణ్ణి అడగడం లేదు. ప్రభువా నేను కరెక్ట్గా ఇచ్చేస్తాను. మేనమావింటికి వెళ్తున్నప్పుడు యాకోబంటున్నాడు, ఈ రాయి నాటి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ మందిరం కడతాను నీకు, నువ్వు నాకేమిస్తావు అంతట్లో పదవ భాగం ఇచ్చేస్తాను నీకు ప్రభు. అందుకే యాకోబును దేవుడు దీవించాడు. మేనమామ అంటే 10 సార్లు మార్చాడట జీతం. ఎలా మారుతూ అలాగే దేవుడు దీవించాడు. మేనమామ దగ్గర కమత ఉన్నాడండి. మేనమామ ఏం జీతాన్ని కుదిర్చాడు తెలుసు యాకోబుకి? ఒరే మచ్చలు పుట్టిన పిల్లలు, మచ్చలు వచ్చిన పిల్లలన్నీ నీకు జీతం రా, మచ్చలు లేకపోతే నీకు ఎంతేరా, ఎన్ని మచ్చలు వస్తాయి అదే నీ జీతం అన్నాడు. అన్ని మచ్చలతో ఈయన ఎత్తనాయట. పుట్టించేవాడెవడు, దేవుడు కదా, దేవుడికి స్తోత్రం. బాబోయ్ ఈ జీతం మార్చేయాలి ఇప్పుడు ఎలా కదని, ఒరే సార్లతో ఉన్నాయే నీ జీతం రా, ఈరోజు నుంచి జీతం మార్చేస్తున్నాను అన్నాడు. ఈసారి పిల్లలు అన్ని సార్లు అయిపోయాడు ఎత్తనాయట. ఒరే జీతం మార్చేస్తున్నాను రా ఈ సంవత్సరం నుంచి,
ఇప్పుడు ఇంకో కొత్త జీతం ఇస్తున్నాను, అదేంటంటే ఈసారి చుక్కలు చుక్కలు ఏమైనా పెడతా అదేరా నీ జీతం అన్నాడు. మేనమామ అంటే ఎన్నిసార్లు జీతం మార్చాడు అన్నట్టండి యాకోబుకి. ఏది మారితే ఆ పిల్లలే పుడుతున్నాయండి. అంటే ఇంకా అక్కడ నుంచి పిల్లలు పుట్టి పిల్లలని చుక్కల పిల్లలు పుట్టేస్తున్నాయి. మావే ఇదిగో నా ఇగో 10 పిల్లలు పుట్టినట్టే 9 చుక్కలే ఉంటున్నాయి, ఇదిగో మావే అని తిన మందులో చేర్చేసుకుంటున్నాడు. బాబా వీడికి ఏంటంటే ఏదంటే అది అయిపోతుందిరా బాబా అని ఇంకేం చేయాలో తెలియక చాలా బాధ పెట్టాడట యాకోబుని. కానీ ఎందుకంటే దేవుడికి మొక్కేసి వెళ్ళిపోయాడు, నువ్వు నాకేమిత్తావో అన్నిటిలోనే దశం భాగం ఇచ్చేస్తానని మొక్కేసి వెళ్ళిపోయాడట. నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి ప్రభు, ఒక్క పైసా దొంగలించిన కరెక్ట్గా దశం భాగం తీసి నీ సన్నిధికి ఇచ్చేస్తాను ప్రభు అంటావా? అందుకే ఎంత ఆటాడినా నీకు ఉద్యోగం రావటం లేదు. ఈరోజు చేయండి మీ మొక్కుబడులన్నీ, ఈరోజు ఒక తీర్మానానికి వచ్చేయండి. ప్రభువా మేము అబ్రహాములాగా దశమ భాగం ఇస్తాం, యాకోబులాగా మేము దశమ భాగం ఇస్తాం, ఇక దశమ భాగం మేము దొంగలించాం, మమ్మల్ని దీవించండి. అందరూ మోకరించుకుని ప్రార్థన చేసుకోండి. మీరు చేయినంత దీవించబడాలంటే దశమ భాగం నమ్మకంగా దేవుడికి ఇవ్వాలి. ఈరోజు ఉదయకాలం మరొకసారి దేవుడు నాన్నగారి ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారు, దశమ భాగం ఇస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. దశమ భాగం ఇవ్వకపోతే నీకు శాపం చేస్తుంది, దశమ భాగం ఇవ్వకపోతే దీవెన లేదు. దేవుడికి ఇవ్వాలి. ప్రభు నేను దేవుని నీకు దశమ భాగం ఇక్కడ నుంచి ఇస్తాను, ఒక మంచి తీర్మానం చెప్పండి. ఏసేకి నమ్మకంగా దశమ భాగం ఇవ్వండి. మీరు దేవుని ఇచ్చి శోధించండి, అప్పుడు చూడండి దేవుణ్ణి, అప్పుడు అడగండి, దేవుడు ఆశీర్వాదాలు చూస్తారు. మీరు ప్రభు అనే నమ్మకంగా దశమ భాగం ఇస్తాను, నాకు మంచి తీర్మానం చెప్పుదాం. ఏసైతో ఇప్పటి వరకు దశమ భాగాలు ఇవ్వని వాళ్ళు, ఈరోజు నుంచి ప్రభు నేను దశమ భాగం నమ్మకంగా ఇవ్వటానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయండి ప్రభు అని అడగండి. దశమ భాగం ఇస్తే దేవుడు సమృద్ధి చూడటం ప్రారంభిస్తా, పట్టజాలనంత విస్తారంగా, పట్టజాలనంత విస్తారంగా ఇంకా అన్నీ పెరిగిపోతుంటావు. దేవుడు అలా దీవిస్తాడు. నువ్వు దశమ భాగం యొక్క ఆశీర్వాదం లేదు, మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డా. దేవుని బిడ్డలు ఆయన ఆశీర్వాదానికి ఊట, ఆయన పిల్లలంగా మనం ఆశీర్వాదానికి వారసులు. కానీ ఎందుకు ఇంకా ఆశీర్వాదాలు లేవంటే, ఒకటే, దశమ భాగం నమ్మకంగా ఇవ్వక, ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభు నేను నమ్మకంగా దశమ భాగం ఇవ్వటానికి నాకు సహాయం చేయండి ప్రభు. నేను ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నమ్మకంగా దశమ భాగం ఇవ్వటానికి ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాను. నీ రాబడంతట్లో 10వ వంతు ఇచ్చి దేవుడికి అప్పుడు శోధించు దేవుణ్ణి. నీ రాబడంతట్లో దేవుడికి 10వ వంతు నువ్వు నమ్మకంగా దశమ భాగం తీ. నువ్వు చిన్నదేంటి పెద్దదేంటి, నువ్వు ఏ పని చేసినా అది చిన్న 10 రూపాయలు పైన 10 రూపాయల్లో దశమ భాగం తీ. దేవుడు అక్కడి నుంచి నేను దీవించడం ప్రారంభిస్తాడు. క్రమక్రమంగా వృద్ధి అయిపోతావు, క్రమక్రమంగా విస్తరిస్తావు, క్రమక్రమంగా దీవించబడిపోతావు. ప్రభువా నేను నమ్మకంగా దశమ భాగం ఇవ్వటం నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఈరోజు నుంచి నాకు అలాంటి కృప దయచేయండి ప్రభువా అని ఎంతమంది అయితే అలాంటి ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి నేను నమ్మకంగా దశమ భాగం ఇవ్వటానికి ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాను అన్నవారు, ఇక్కడ నుంచి ప్రభువా నన్ను నా రాబడంతట్లో నమ్మకంగా దశమ భాగం ఇస్తాను అన్నవారు, వారందరూ కూడా మీ చేతులు పైకెత్తండి. ఇప్పుడే మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, ఎత్తబడిన చేతులు మీరు పట్టుకోండి ప్రభువా. వారి తీర్మానాన్ని మీరు అంగీకరించి ఆమోదించి ముద్ర వేయండి ప్రభువా. ఈరోజు చేసుకునే తీర్మానంలో జీవితాంతం మీరే నడిపించండి ప్రభువా. అపవాది దశమ భాగం ఇవ్వకుండా వీళ్ళని ఆటంకపరుస్తున్న పిచాచి క్రియలన్నీ లయపరచండి ప్రభువా. దశమ భాగం ఇవ్వకుండా వీరిని శోధిస్తున్న అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రభువా. ఇవ్వాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక శ్రమ శోధన తీసుకొచ్చి ఇవ్వకుండా చేస్తున్న పిచాచాలన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాం. సైతాని క్రియలన్నీ లయపరచండి ప్రభువా. నా తండ్రిని బిడ్డలను దాతృత్వంలో విస్తరింపజేయండి. లోభత్వం రానివ్వకండి, పిసినారితనం రానివ్వకండి. ఇప్పుడే నీ సొమ్ముని ఈరోజు నుంచే క్రమముగా తీసి నమ్మకముగా దశమ భాగం ఇచ్చి
ప్రభా నీకు ప్రార్థన చేసుకుని ప్రతి దీవెనలు పొందటానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దీవెనలన్నిటికీ వీరిని వారసులు చేయండి. ప్రతి ఆశీర్వాదాన్ని వీరికి ప్రాప్తింప చేయండి. ప్రతి ఆశీర్వాదాలతో వీరు తొలతూగాలి ప్రభువా. అన్యజనులు వీరంత ధన్యులని చెప్పుకోవాలి ప్రభువా. నీ దేశంలో ఆనందంగా వీరు దీవించాలి ప్రభువా. అట్టి కృప మీరు వీరందరికీ దయచేయమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రీ.